నీ పేరు చెప్తే అసలు వర్షాలు ఉండవు, ఈ రాష్ట్రంలో మొత్తం అంతా అడవి అయిపోయి ఎడారైపోద్దని చెప్పినదా? కొల్లేలో నడిపిస్తామండి. ఆయన మాట్లాడతాడు, 30 గ్రామాలు ఉన్నటువంటి కొల్లేరులో పెద్దింట్లమ్మ వారికి గుడికెలు తాకి వంతెన లేదు, ఈ 4 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అని మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు ఖాళీ చేసుకుంటావు రా. కొల్లేరు పెద్దింట్లమ్మ గుడికి పద వంతెన మీద కారు వేసుకెళ్దాం మనిద్దరం, కొల్లేరు పెద్దింట్లమ్మ గుడికి మనిద్దరం కారులో పెద్దింట్లమ్మ గుడికి వెళ్దాం పద. కనీసం విషయ పరిజ్ఞానం, ఏం జరిగింది, ఏం జరగలేదు, ఎవడ చీటీ రాసిస్తే సినిమా డైలాగులు చెప్పినట్టు అలవాటైపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. సరే, ఇవన్నీ పక్కన పెడదామా, జగన్మోహన్ రెడ్డి గారు వంతిని కట్టాడా కట్టలేదా, పేరుని నానిను పవన్ కళ్యాణ్ కలిసి కారులో పెద్దింట్లం గుడికి వెళ్దాం పక్కన పెడదాం. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు నువ్వు గవర్నమెంటే కదా, మరి మిత్ర ఏం పొడిచారు? 5 ఏళ్ళు మిత్ర ఏడిచారు కదా, ఏం పొడిచారు పెద్దింట్లమ్మ గుడికి అని చెప్తున్నాను. కొల్లేరుకి ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి? ఎంతసేపు అదేదో, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి లేకపోతే 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నట్టు. నువ్వు పరిపాలించావు కదా, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉంది కదా 2014 నుంచి 2019 దాకా. దిక్కు మాలిన మాటలు ఎమ్మెల్యేల గురించి, డెత్ సర్టిఫికేట్కి డబ్బులు తీసుకుంటున్నారు, దానికి డబ్బులు, ఇవన్నీ అసలు మాట్లాడటం కూడా ఈశన్ మాత్రం సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడటం. నిన్ను మాత్రం ఎవరేమనుకోవడదు, నువ్వు మాత్రం నోటుకు వచ్చినట్టు అందరినీ మాట్లాడతావు. నిజమా, నిజాయితీయా, నీ మాటలో నిజాయితీ ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఉందా అసలు? అక్కడ వంతిని ఉంటే వంతిని లేదంటావు. ఎమ్మెల్యేల గురించి ఇష్టానుసారం మాట్లాడతావు, అసత్యాలు మాట్లాడతావు, బురదేస్తావు. ఏపీకి రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలా? అసలు ఏపీలో ఏపీతో మనకేంటి సంబంధం? ఆధార్ కార్డు ఉందా ఏపీలో? ఏపీలో మీ ఇల్లుందా? ఏపీలో నీ కాపురం ఉందా? ఏపీలో నీ సినిమా షూటింగ్లు ఉన్నాయా? నీ ఆధార్ కార్డు నుంచి, నీ వృత్తి దగ్గర నుంచి, నీ ఇల్లు దగ్గర నుంచి, నువ్వు తిని పడుకునే దగ్గర నుంచి, నీ వ్యాపారం దగ్గర నుంచి, నీ ఆస్తుల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉండవు, నువ్వు ఉండవు ఈ రాష్ట్రంలో. పాస్పోర్ట్ కావాలా? ఎన్నిసార్లు వచ్చావు? ఎన్నిసార్లు పాస్పోర్ట్లు తీసుకున్నావు 2019 నుంచి 4 ఏళ్ళలో? ఆయన చెప్తాడు, నేను ఎన్డీఏలోనే ఉన్నాను, వైసీపీ వాళ్ళు నేను ఎన్డీఏలో లేనని ప్రచారం చేస్తున్నారు, అంటే మోడీ గారితో నన్ను తన్నించాలని చెప్పని వీళ్ళు కుట్ర పన్నుతున్నారు, అమిత్ షా గారితో నన్ను బెత్తమెట్టి బాధించాలని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర పన్నుతున్నాడు అని లభాలభాలు ఆడిపోతున్నాడు. లభోదీపం అంటున్నాడు.